प्रभु प्रसाद चैनल की सोदरी सोदरलंदरिकी स्वागतम। ई रोजु कंदी बेडलु बेंडकाय तो सांबार तयार चेस्तामु। दीनी कोसम कावाल्सिनवी बेंडकायल्नी कड़िगी तुड़िची इला कट चेसी तीसुकुन्नामु। ओक कप्पु कंदी बेडलु, टमोटा पेस्ट 3-4 टमोटालु, कोद्दिगा పచ్చి కొబ్బరి, ఇంగువ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, తర్వాత కోసం ఆయిల్, అల్లము, పచ్చిమిరపకాయ, పసుపు, సాంబార్ పౌడర్। సాంబార్ పౌడర్ రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టినాము। చింతపండు, ఉప్పు, ఇప్పుడు కుక్కర్లో కందిపేడల్ని కడిగి కుక్కర్లో వేస్తూ ఉన్నాను। కందిపేడలు బాయిల్ అయ్యేదానికి అంటే ఉడికేదాని కోసం నీళ్లు వేయాలి। పసుపు, అల్లం, పచ్చిమిరపకాయ, కొద్దిగా ఆయిల్, ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి। అప్పటి వరకు ఒక చిన్న బాండ్లీలో బెండకాయ వేసి కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేయాలి। చూడండి, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ కావాలి। ఇప్పుడు కందిపేడలు ఉడికిపోయింది। ఇందులోనే టమాటా పేస్ట్ అయితే మనం చేసి పెట్టినాము దాన్ని కలపాలి। కొబ్బరి వేయాలి, సాంబార్ పౌడరు, చింతపండు, ఉప్పు, వీటన్నింటిని బాగా కలపాలి। బెండకాయని మనం ఫ్రై చేసినాం కదా, దాన్ని కూడా ఇందులో కలపాలి। కొద్దిగా మిక్సీ జార్ని కడిగి ఇందులో కలపాలి। చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। కొత్తిమీర వేస్తూ ఉన్నాను। ఇప్పుడు ఒక చిన్న బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను తర్వాత కోసం। ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేయాలి। తర్వాతని కొద్దిగా నీళ్లు వేసి దాన్ని కూడా ఇందులో కలపాలి। ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి। చూడండి, ఎంత సుందరమైన బెండకాయ సాంబార్ రెడీ అయింది। దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను। కందిపేడలు మరియు బెండకాయ వేసినటువంటి సాంబార్ రెడీ।